అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీడియా ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను ఈ సంక్రాంతి అయితే చాలా స్పెషల్ నాకు. ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ అయింది మా సినిమా హీరో రిలీజ్ అయ్యి. ఊరికొచ్చి కూడా ఒక 2-3 ఏళ్ళు అయిపోతుంది. మామూలుగా చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తాం సెలబ్రేషన్స్ అనేదానికి. లాస్ట్ ఇయర్ కూడా రావాల్సింది కానీ ఆ రిలీజ్ టైము అండ్ ఒమిక్రాన్ వల్ల కుదరలేదు. మాకు చాలా బాధపడ్డాం కూడా, ఎందుకంటే నాకు ఫస్ట్ సినిమా రిలీజ్ టైంలో కూడా సంక్రాంతి కదా అని ఊరికి వస్తే బాగుండని నాకు ఎప్పుడో ఉండింది. కానీ లాస్ట్ టైం రాలేకపోయాం, ఈసారి వస్తున్నాం కాబట్టి ఒకేసారి కూడా సినిమా సెలబ్రేషన్ 1 ఇయర్ అనే దానికి కూడా ఇక్కడున్న ఊరోళ్ళతో వచ్చి సెలబ్రేట్ చేద్దాం అనే ఉద్దేశంతోనే వచ్చాము. కానీ నేను అనుకున్నదానికన్నా చాలా మంది వచ్చినట్టు ఉన్నారు, అందుకే నాకు కూడా కొంచెం ఫేస్లో టెన్షన్ కూడా కనిపిస్తుంది. సో అంతేనండి, ఇంకేం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లానింగ్. నెక్స్ట్ మూవీ కూడా ఇంకో 1 వీక్లో అనౌన్స్ చేస్తున్నాము. చాలా మంచి క్యారెక్టర్, మంచి ఎక్సైటింగ్ స్టోరీ దొరికింది. ఏ బ్యానర్లో చేయకుండా బ్యానర్ అంతా ఇప్పుడు చెప్తామండి, ఒక 1 వీక్ 2 వీక్స్లో, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎర్లీ చెప్పడానికి. ఒక మంచి ఫస్ట్ లుక్ పోస్టర్తో అంతా ప్లాన్ చేసి బాగానే చేస్తాం ఈసారి. యా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హీరో సినిమా తర్వాత ఎన్ని కథలు విన్నారు, ఎన్ని ఓకే చేశారు? చాలా విన్నాము, ఒకటే ఓకే అయింది. సో టైం పట్టింది కానీ డెఫినెట్గా మంచి పిక్చర్తోనే రావాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు దాకా ఎంతసేపు పట్టింది. మీ మామ ఈ కథ కలిసి నటించే అవకాశం ఉంది? ఐ థింక్ ఇంకొన్ని నీళ్లు పట్టుద్ది ఆ స్టేజ్ రీచ్ అవ్వడానికి. సపోర్టింగ్ ఉంది మన మహేష్ సార్ నుంచి మీకు ఎలా ఎలా సపోర్ట్? నాకు ఎప్పుడు మారల్ సపోర్ట్ గా ఎప్పుడు ఉంటారండి ఆయన. ఇప్పుడు హీరో తర్వాత కూడా చాలా రోజులు అయిపోతుంది సినిమా దొరకట్లేదు ఏంటి అని టెన్షన్ పడుతున్న టైంలో కూడా నాకు కొండ ధైర్యం బాగా ఇచ్చారు ఆయన. డోంట్ వరీ, ఇట్లానే ఉంటుంది కరోనా తర్వాత సిచ్యుయేషన్లు కూడా, నువ్వు ఎక్కువ బాధపడద్దు, బీ కూల్ అండ్ అలానే నేను కాన్ఫిడెంట్గా ఇంకా ఉన్నానంటే ఆయన ఇచ్చిన కొంచెం మారల్ సపోర్ట్ వల్ల. అశోక్ ఊర్లోనే చేసుకుంటానని చెప్పడం నాకు చాలా సంతోషం ఇస్తుంది. 2 సార్లు అన్నాను నేను, మన ఆడిటోరియం ఉంది కదా అక్కడ, నాన్నగారికి ముందు నుంచి నాన్నగారు పొలిటికల్ లీడర్ కానీ అందరికీ తెలుసు. ఆయన ఆయన మరి వ్యవసాయం రీత్యా కానీ తర్వాత ఈ కళల పట్ల మరి ఆర్ట్ పట్ల ఆయనకి చాలా ఇష్టం ఉండేది. ఆయన కూడా ఎన్నో నవల్స్ రాశారు. ఆయన రాసినవి ఈ ఊర్లో చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా డ్రామాలు వేయించారు, ఆయన నటించారు, అన్నీ చేశారు. ఆయన తర్వాత ఈరోజు అశోక్ వచ్చి ఈ ఫీల్డ్లో ఎంచుకొని ఇట్లా రావడం, ఈ ఊర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. అదే నాన్నగారు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు అశోక్ దండిగా ఉంటాయి, ఆయన ఆత్మ ఎక్కడున్నా సంతోషపడుతుందని. మేడం, మీ ఫ్యామిలీ మొత్తం రాజకీయంలో వచ్చారు, సార్ ఒకరు మాత్రమే హీరోగా సినిమాలో వెళ్ళడానికి కారణం? అంటే ఫ్యామిలీ మొత్తం రాజకీయం అంటే మా ఫ్యామిలీ మొత్తంలో రాజకీయమే కాదు కదా. ఇప్పుడు నాన్నగారు నాన్నగారు ఈ ఆర్ట్ పరంగా ఉన్నారు, అదిగాక మా వేంకుల కృష్ణ గారు అంటే అశోక్ తాతగారు, వాళ్ళ మామగారు, వాళ్ళంతా సినీ ఫీల్డ్లో ఉన్నారు. ఆ జీన్స్ ఈ జీన్స్ అందరికీ వస్తూ ఉంటాయి. అశోక్ పొలిటికల్ టచ్ కూడా మరి ఉంది, చిన్నప్పుడు నాతో వచ్చి అన్ని ప్రచారాలు అవన్నీ చేసేవాడు చాలా ఇంట్రెస్ట్గా. మళ్ళీ ఈరోజు మరి సినిమాలు అవి ఆయనకి ఇష్టం, అదిగాక ఆయన చదివింది అంతా కూడా ఈ సినిమా ఫీల్డ్ గురించే. మరి అబ్రాడ్లో సింగపూర్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, అన్ని చదువుకొని వచ్చాడు. అన్ని బాగా పక్కాగా డ్యాన్స్ గేమ్స్లు అన్నీ నేర్చుకున్నాడు, పద్ధతిగా చేస్తాడు, ఏం చేసినా ఒక మోరల్ ఉండే పిల్లోడు, అందుకని ఆయన ఇది ఎంచుకున్నాడు కాబట్టి మా ఫ్యామిలీ సపోర్ట్ అంతా. మేడం, రాజకీయంలో మళ్ళీ అరంగేట్రం చేస్తారు మేడం? అవన్నీ మేము వచ్చింది ఈరోజు ఓన్లీ సినిమా సంక్రాంతి సంబరాలు, మీకు అందరికి సంక్రాంతి సంబరాలు. అలా కాదు మేడం, ఎక్కడ చూడు మీది ఫ్లెక్సీలు టీడీపీ బ్యానర్లు మెయిన్ గా ఉన్నాయి. ఫ్లెక్సీలే ఉంది, అది అభిమానులు 30 సంవత్సరాల వాళ్ళతో కలిసి నడిచాను కదా. మీరు ఆ రోజు ఏం చెప్పారంటే రాజకీయ జీవితం ముగిసిపోయిందన్న,
నేను ముగించుకున్నాను కానీ వాళ్ళు ముగించుకోలేదు. అది వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ అభిమానం అంతే. నేను ఎప్పుడో ముగించుకున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. మేడం ప్రస్తుత రాజకీయాలు మీ కామెంట్ మేడం? నా కామెంట్స్ ఏమీ లేవు, అంతా మీకే తెలుసు.